ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుత నంద్యాల జిల్లా ముచ్చుమర్రి దగ్గర 9 సంవత్సరాల 5వ తరగతి చదివే పాపకు జరిగిన అఘాయిత్యం మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన గుండె ఘోష వినిపిస్తూనే ఉన్నాం. ఫ్రంట్ లైన్ మీడియా పట్టించుకోకపోయినా, ఒక వార్త రాయకపోయినా, కనీసం ఒక డిబేట్ పెట్టకపోయినా, ఆయన కొన్ని పనికిమాలిన ఛానళ్ళు పనికిమాలిన అంశాల మీద ఛాలెంజ్లు ఎదుర్కొని నీచాతి నీచమైన స్థాయికి వాళ్ళు దిగజారిపోయి నాశనం అయిపోతూ ఉన్నా, మనమైతే రోజు రోజు అడుగుతూనే ఉన్నాం, అసలు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఎందుకు స్పందించరు, డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించరు, హోమ్ మినిస్టర్ ఎందుకు స్పందించరు, ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించరు, ఎందుకు కనీసం నష్టపరిహారం ఇవ్వరు, ఎందుకు ఆ కుటుంబాన్ని ఆదుకోరు, ధైర్యం చెప్పరు, ఇదేనా ఇన్ని జరుగుతుంటే సమీక్ష చేయరా, ఇంత 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 దారుణంగా ఉంటాయా ప్రభుత్వాలు అని రోజు 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 మొత్తుకుంటూనే మొత్తుకోవడం ఏంటంటే ఘోషిస్తున్నాం. ఇంత దారుణం అకృత్యాల మీద స్పందించకపోవడం ఏంటి అని ఎట్టకేలకు మన గుండె ఘోష చంద్రబాబు సార్కి వినిపించినట్లుంది. ఈరోజు సమీక్ష చేశారు, ఆ సమీక్ష అయిపోయిన తర్వాత హోంశాఖ మంత్రి అనిత గారు చెబుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు వీటి మీద చాలా సీరియస్ అయ్యారు, ముచ్చుమర్రి ఆ విజయనగరంలో 5 నెలల చిన్న పసికందు మీద జరిగిన వీటి మీద ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయమన్నారు వాళ్ళని శిక్షించడానికి, ఆ కుటుంబాలకు 5-5 లక్షల నష్టపరిహారం చెల్లించమన్నారు, నన్ను వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించమని చెప్పారు. మేము ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఆడపిల్లల వైపు చూస్తే అదే వాళ్ళకు చివరి రోజు అవుతుంది. మీరు అధికారంలో ఉన్నారు మేడం, ఇంకా ఈ సినిమా చేయాలి ఎందుకు కానీ. ఈ విధంగా మొత్తం మీద అయితే ప్రభుత్వం సమీక్ష చేసిందట, 10 రోజుల తర్వాత అయినా సమీక్ష చేసిందట, కుటుంబానికి ధైర్యం చెప్పమన్నారట, ఆర్థికంగా ఆదుకోమన్నారట, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయమన్నారట, కానీ ఆ పాప మృతదేహం మాత్రం ఇంకా దొరకలేదు, ఇంకా దొరకలేదు. మరి పోలీసుల తదుపరి నెక్స్ట్ స్టెప్ ఏంటో అర్థం కావట్లేదు. కనీసం అసలు ఎంత అన్యాయం అంటే, ఇంత పెద్ద అక్రందన జరిగితే, ఇంత పెద్ద అకృత్యం జరిగితే, అఘాయిత్యం జరిగితే ఒక్క సెలబ్రిటీ దాని మీద స్పందించలేదయ్యా, ఒక్క సెలబ్రిటీ. ఇప్పుడు ప్రభుత్వం స్పందించింది, ఇప్పుడైనా మరి వీళ్ళు ఏమన్నా కనుక కాసింత ధైర్యం తెచ్చుకొని ఆ పిల్లి గుండెకి అంత ధైర్యం అన్నా తెచ్చుకొని, పిల్లిని అవమానించినట్లు ఐఎమ్ సారీ, ఎవరన్నా పిల్లి ప్రేమికులు ఉంటే అంతన్నా తెచ్చుకొని, అరే ఇంత ఘోరం ఏంటి అని కాసింత ఒక 10 సెకండ్లు ఈ సొసైటీకి ఆ ఘోరాన్ని తెలియజెప్పే ప్రయత్నం అన్నా చేయండి అయ్యా. మా పరిధిలో మేము ఎందుకు చేస్తున్నాం కదా, మీ పరిధి మీరు తోపులు కాబట్టి మీ పరిధి పెద్దది కదా, కొందరి గురించి మాట్లాడుకోవాలంటే కనుక అసహ్యం వేస్తుంది.